ఏ ఈప్సితములు నెరవేరితే జీవితానికి సౌభాగ్యం కలుగుతుందో అటువంటి వాంఛితార్థములను ప్రసాదించగలిగినటువంటి అద్భుతమూర్తి. మూకశంకరులు అమ్మవారి యొక్క చూపు వైభవాన్ని మాట్లాడుతూ ఒక మాట అంటారు. నీలోపిరాగమధికం జనయన్పురారే, లోలోపిభక్తిమధికం ధళయన్నరాణాం, వక్రోపి దేవి సమతాం నమతాం వితన్వన్ కామాక్షి నృత్యతు మయిత్వదపాంగపాత అంటారు. అమ్మవారి చూపుల్లో చాలా విశేషం. అమ్మవారు చూసినటువంటి చూపుని ఒక్కసారి అర్థం చేసుకోగలిగితే అసలు ఆ భగవతి యొక్క వైభవం ఏమిటో అర్థమవుతుంది. నీలోపిరాగమధికం జనయన్పురారే అంటారు. ఎంత అద్భుతంగా అన్నారు. అమ్మా, నీ కళ్ళు నల్లగా ఉంటాయి. నల్లగా ఉంటాయన్న మాటకు అర్థం నల్లని కంటిలోంచి చల్లని చూపుస్తుంది. ఘనశ్యాముడు అంటారు కృష్ణ భగవానుడు. నీలమేఘశ్యాముడు అంటారు, అంటే నల్లటి మబ్బు ఎలా ఉంటుందో అలా ఉంటాడు. నల్లటి మబ్బు అంటే నీరు నిండిన మబ్బు. నీరు నిండిన మబ్బులా ఆయన ఉంటే మనం గుర్తుపట్టడం ఎలా అంటే, నీలతోజదమధ్యస్థా విద్యుల్లేకే భువాస్వర, లక్ష్మీదేవి మెరుపుతీగలా మెరుస్తుంది. ఆ సౌదామినితో కూడుకున్నటువంటి మబ్బు ఎంత అందంగా ఉంటుందో అలా లక్ష్మీదేవితో కలిసి ఉన్నటువంటి నారాయణమూర్తి అంత అందంగా ఉంటాడట. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారుగదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరీగి వసుదేవుడు ఉత్సహించే అని పోతన గారు భాగవతంలో. జలధరదీహు అంటారు, నీరు నిండిన నల్లమబ్బు ఎలా ఉంటుందో అటువంటి శరీరకాంతితో ఉంటాడు కృష్ణయ్య. అమ్మవారి కన్నులు అలాగే నల్లగా ఉంటాయి. కన్ను నల్లగా ఉన్నది అన్న మాటకు అర్థం ఏమిటంటే కంటికి ఎరుపు జీరలేదు అని. అమ్మవారి కంటికి ఎరుపు జీర ఉందనుకోండి, మనం ఎవరమైనా ఎదురుగుండా వెళ్ళి నిలబడగలమా అంటే ఆ తల్లి కించిత్ కోపంతో ఉంది అని. అప్పుడు ఎవరావిడ చండీపరదేవత, చెడి కోపనై ఇతి చండీహి. అప్పుడు కూడా ఎవరి మీద కోపం ఆవిడికి? భక్తుల మీద కాదు. ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మాన్ని పట్టుకొని లోకాన్ని పాడు చేస్తున్న వాళ్ళెవరుంటారో అటువంటి వారి మీద జగదంబ యొక్క ఆగ్రహం. అప్పుడు ఆవిడ కంటికి ఎరుపు జీర వస్తుంది. ఆ ఎరుపు జీర వచ్చింది అంటే ఆవిడ కించిత్ అసహనంగా ఉంది అని గుర్తు. ఏమిరా, ధర్మం తప్పిన వాళ్ళు లోకంలో ఎక్కువైపోతున్నారని. కానీ తల్లి ఎప్పుడూ ఆమె యొక్క కంటి చూపు చల్లగా ఉంటుంది. ఎరుపు జీరలేదు కాబట్టి కంటి చూపు కను గుడ్డు నల్లగా ఉంటుంది. కళ్ళు నల్లగా ఉన్నాయి అంటే దాని అర్థం ఏమిటంటే చూపు చల్లగా ఉంది. కానీ గుడ్డు ఎరుపెక్కింది అంటే మనం ఎదురుగుండా నిలబడడానికి భయపడాలి అని గుర్తు. ఆ తల్లి యొక్క కన్నుల చూపు మీరు చూస్తే ఆ చెంగాలమ్మ యొక్క ముఖాన్ని ఆవిడ కంటి వంక ఒక్కసారి చూడండి, అసలు ఆ దృష్టి ఎంత అందంగా ఉందో, ఎంత చల్లటి చూపో. అన్ని బాహువులతో ఉన్న ఆవిడ దో రాక్షసమర్దనం చేసిన, అది జరిగిపోయిన ఘట్టం. ఒకప్పుడు లోకాల్ని పాడు చేసిన మహిషాసురుణ్ణి మర్దించిన రూపం, ఇప్పుడు జగదంబ పరమప్రసన్నమూర్తి. ఆ ప్రసన్నత అంతా ఆమె కన్నులలో కనపడుతోంది. అందుకే నీలోపి అపి అంటే అయి కూడా అని. నల్లటి కన్నులున్నాయి, చల్లటి చూపు చూస్తున్నావు. సాధారణంగా నల్లటి కన్నులుండి చల్లటి చూపు చూస్తే అది అవతల వారిలో రాగమును పెంచదు, రాగమును తగ్గిస్తుంది. భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి ఏవో చాలా అడగాలనుకున్నాడు. తీరాయని దగ్గరికి వెళ్ళిలా కూర్చున్నాడు. భగవానులు ఇలా చూశారు అంతే. పరమప్రశాంతం అయిపోయాడు. అతను ఏమి అడగలేదు, కానీ అడగకుండా ఉండడంలోనే అతనికి ఆనందం లభించింది. ఆయన చూసినంత మాత్రం చేత ఆయన అనుమానాలు నివృత్తి అయిపోయాయి. అందుకే
నల్లని కన్ను చల్లని చూపు ఎక్కడుంటుందో అక్కడ ఇక ఆందోళన ఉండదు, అలజడి ఉండదు. అంటే ఇక నువ్వు బెంగ పెట్టుకోవలసిన పని లేదు, నువ్వు ప్రశాంతంగా సంతోషంగా నీ మనసు చల్లగా ఉండేటట్టు నేను బాధ్యత తీసుకుంటున్నాను. ఇది ఆ చూపుల చేత ఆవిష్కరిస్తుంది ఆవిడ నీలోపి. కానీ మూకశంకరులు చిన్న చమత్కారం చేశారు, అమ్మా నీ కళ్ళు నల్లగానే ఉన్నాయి, నీ చూపు చల్లగానే ఉంది, అందులో సందేహం లేదమ్మా, నీ చూపులు నల్లగా ఉన్నాయి, ఎక్కడా నీకు కంటి జీర లేదు, ఎరుపెక్కలేదు అప్పి. అయినా కూడా అమ్మా నాకు అనుమానం, మేమందరం వచ్చి నీ దగ్గర కూర్చుంటే నీ చూపులు మా మీద పడితే మా ఆందోళనలు ఉపశమిస్తున్నాయి, మా మనసులు ప్రశాంతపడుతున్నాయి. మరి పరమశివుడేమిటమ్మా నీ చూపు పడేటప్పటికీ? ఎంతో సంతోషపడిపోయి ఆయన మనసు కదిలిపోయి నిన్ను తన ఇల్లాల్ని చేసుకోవాలని నీ దగ్గరికి బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను బతిమాలుకుని మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని బతిమాలుకుని సప్తర్షుల్ని పంపించి కైలాసం విడిచిపెట్టి హిమవత్ పర్వత ప్రాంతానికి వచ్చి నీ మెళ్ళో తాళి కట్టి నిన్ను తీసుకెళ్ళి ఇల్లాల్ని చేసుకుని పక్కన కూర్చుని అప్పటి నుంచి ఇలా అంతర్ముఖత్వం మానేసి నిన్ను చూసుకుని మురిసిపోతున్నాడే, మరి ఆయన మనసు కదిపావు, ఇదేమి తమాషా అమ్మా? నీ నల్లని చూపు చల్లని చూపు మేమందరం శాంతంగా ఉండేట్టు చేసింది, శంకరుడి విషయంలో రాగం కలిగేటట్టు చేసింది, అదేమిటమ్మా అలా ఎలా చేసింది? ఒక చూపు ఉంటే ఒకలాగే ఉండాలి, మాకు ఆందోళన ఇవ్వాలి, ఇవ్వదు, మా అందరికీ ప్రశాంతత కలిగేట్టు చేస్తుంది, ఆయనకి రాగం కలిగేటట్టు చేస్తుంది, అనురాగం కలిగేట్టు చేసింది, ప్రేమ కలిగేట్టు చేసింది, కోరిక పుట్టేట్టు చేసింది, ఇదేం తమాషా అమ్మా? అప్పి అయి కూడా మాకు చల్లగానే ఉండి కూడా శంకరుడి విషయంలో రాగమధికం జనయన్పురారే. ఎవరికి రాగం కల్పించింది ఆవిడ చూపు? ఏదో మామూలు సామాన్యమైన వాడు కాడు పరమశివుడు అంటే పురారే, ఎంత పెద్ద మాట వేసేశారో చూడండి. ఆయన త్రిపురాంతకుడు, ఆవిడ త్రిపుర సుందరి, వాళ్ళిద్దరిది అన్యోన్య దాంపత్యం, ఎంత విచిత్రం. ఆవిడ త్రిపుర సుందరి, ఆయన త్రిపురాంతకుడు, త్రిపురములను అంతం చేస్తాడు ఆయన, త్రిపురముల ఎందు తిప్పుతుంది ఆవిడ, త్రిపురా అని ఆవిడికి పేరు. త్రిపురా శ్రీవశంకరి లలితా సహస్రంలో చదవట్లా, త్రిపురాంతకుడు పరమశివుడు. మరి ఇద్దరికి దాంపత్యం ఏమిటి, ఎలా సంఘటించింది, ఎలా ఇద్దరు ఆది దంపతులు అయ్యారు? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు, స్వస్తి.